ఇక వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పట్టణాలలో కూడా వార్డు సచివాలయాలు రాబోతున్నాయి. ప్రతి 2000 మంది జనాభాకి ఒక వార్డు సచివాలయం పేరిట కొత్తగా ఒక విధి విధానాలు రూపొందించారు ప్రభుత్వం. మొత్తం 3786 వార్డులకు సంబంధించి 3786 వార్డు సచివాలయాలు మనకి ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఈ 3786 వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా 34723 ఉద్యోగాలు ఫిల్అప్ చేయబోతా ఉంది. 34723 ఉద్యోగాలు పట్టణాలలో వార్డు సచివాలయాల ద్వారా ఫిల్అప్ చేయబోతా ఉంది. ఈ వార్డు సచివాలయాలలో మొత్తం 10 రకాల ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి బాధ్యతలు ఏంటివి, వారు ఏ శాఖ పరిధిలోకి వస్తారో ముందుగా మనం ఒకసారి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎవరంటే వార్డు పరిపాలన కార్యదర్శి, 2 వార్డు సౌకర్యాల కార్యదర్శి, వార్డ్ ఫెసిలిటీస్ సెక్రటరీ అని చెప్పేసి అంటాం. 3 వార్డ్ పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి, వార్డ్ విద్యా కార్యదర్శి, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, వార్డు సంక్షేమం అండ్ అభివృద్ధి కార్యదర్శి, వార్డు ఇంధన కార్యదర్శి, వార్డ్ ఆరోగ్య కార్యదర్శి, ఒక్కొక్క విభాగానికి ఒక్క కార్యదర్శి, వార్డ్ రెవెన్యూ కార్యదర్శి అండ్ వార్డ్ మహిళా అండ్ బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి, సో వీరు వార్డు సచివాలయాల్లో పనిచేయబోతున్నటువంటి 10 రకాల ఉద్యోగులు. వార్డు పరిపాలనా కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, వార్డు సంక్షేమం అండ్ అభివృద్ధి కార్యదర్శి, వార్డ్ ఇంధన కార్యదర్శి, వార్డ్ ఆరోగ్య కార్యదర్శి, వార్డ్ రెవెన్యూ కార్యదర్శి, వార్డ్ మహిళా మరియు బలహీన వర్గాల వారి యొక్క పరిరక్షణ కార్యదర్శి అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతలను ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూద్దాం వారి యొక్క బాధ్యతలు ఏంటివో. వార్డు పరిపాలనా కార్యదర్శి, సో గ్రామంలో ఏ విధంగా అయితే పంచాయతీ కార్యదర్శి ఉంటారో అదేవిధంగా వార్డులలో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అని చెప్పేసి ఒక అతను కొత్తగా పోస్ట్ వస్తారు. వాడికి సంబంధించి వార్డుకి సంబంధించినటువంటి సాధారణ పరిపాలన అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వ్యవహారం అంతా ఆయన చూసుకోవాలి. అదేవిధంగా సమన్వయం అంటే అధికారుల మధ్య సమన్వయం కలిగి ఉండడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజా స్పందనలు, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూలు చేయడం, ఇలాంటివన్నీ కూడా వార్డు పరిపాలన కార్యదర్శి కలిగి ఉంటారు. ఇక వార్డు సౌకర్యాల కార్యదర్శి వచ్చేసి నీటి సరఫరా, పౌర సౌకర్యాలు, సిటిజన్ ఫెసిలిటీస్, రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు, శ్మశాన వాటికలు, ఇలాంటి వాటి యొక్క వ్యవహారం ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. పారిశుద్ధ్య మరియు పర్యావరణ అధికారి వచ్చేసి
ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ అంటాం కదా. సో ఆ వ్యర్థ పదార్థాలకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, పర్యావరణ మరియు జంతు పరిరక్షణ, అదేవిధంగా ఆ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలను ఉంటారు. ఇక విద్యా కార్యదర్శి వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, మున్సిపల్ విద్య, అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవడం, విద్యార్థులకి స్కాలర్షిప్స్ మంజూరు అవుతున్నాయో లేదో చూడడం, స్కాలర్షిప్స్, ఫీజ్ రీయంబర్స్మెంట్, అదేవిధంగా కీలకమైనటువంటి గణాంకాలు అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గణాంకాలు, సంస్కృతి, పండుగలు ఇలాంటివన్నీ కూడా ఈయన విద్యా కార్యదర్శి చూసుకోవాలి. ఇక ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అధికారి వచ్చేసి అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్ మొత్తం ఈయన చూసుకోవాలి. అంటే ఆ పరిధిలో భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని రకాల నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా ఏ విధంగా ల్యాండ్ యూటిలైజేషన్ అనేది జరగాలి, భూ వినియోగం అనేది ఏ విధంగా జరగాలి కూడా ఈయన తీసుకోవాలి. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కన్స్ట్రక్షన్, పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా అగ్నిమాపక సేవలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా నీటి సంరక్షణకి సంబంధించింది, వాటర్ రిసోర్స్ ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, అదేవిధంగా పట్టణ అటవీకరణ, అర్బన్ ఫారెస్టరైజేషన్, పట్టణ అటవీకరణ, ఇదంతా కూడా ఎవరు చూసుకోవాలంటే ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అధికారులు చూసుకోవాలి. ఇక సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమం వచ్చేసి ఈయన ఆ వార్డు సచివాలయ పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటిది, అదేవిధంగా యువతకు సంబంధించినటువంటి ఉపాధి, అదేవిధంగా మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించినటువంటివి, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించినటువంటివి, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి సంబంధించినవి, అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన అన్ని వివరాలు ఈయన బాధ్యత కలిగి ఉండాలి. ఇక ఇంధన కార్యదర్శి వచ్చేసి మున్సిపల్ సచివాలయం పరిధిలో స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలకు సంబంధించిన బాధ్యత, విద్యుత్ సరఫరా, అదేవిధంగా విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన మొత్తం బాధ్యతలు ఈయన కలిగి ఉండాలి. ఇక ఆరోగ్య కార్యదర్శి వచ్చేసి మొత్తం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవహారాలను చూసుకోవాలి. అంటే ప్రజారోగ్యం కానివ్వండి, జనన మరణాల నమోదు ప్రక్రియ కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం కానివ్వండి, వైఎస్ఆర్ భీమా కార్యక్రమానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఐసిడిఎస్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇక రెవెన్యూ కార్యదర్శి వచ్చేసి భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వ్యవహారాలు, పౌర సరఫరాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సర్టిఫికెట్లను జారీ చేయడం, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారి కలిగి ఉండాలి. ఇక బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి మహిళా బలహీన వర్గాల పరిరక్షణ అధికారి వెళుతున్నారు. అతడు వచ్చేసి వార్డు సచివాలయ పరిధిలో శాంతి భద్రతలు, మహిళలపై అత్యాచార నిరోధము, మద్యపాన నిషేధం చేసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతలను కలిగి ఉండాలి. వార్డు పరిపాలన కార్యదర్శి ఏమో వార్డు సచివాలయ పరిధిలో పన్నులు వసూలు చేయడం, సాధారణ పరిపాలన వ్యవహారాలు, అధికారుల మధ్య సమన్వయం చేకూర్చడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. వార్డు సౌకర్యాల కార్యదర్శి చేసి ఆ ప్రాంతంలో నీటి సరఫరా, పౌర సౌకర్యాలు, రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, కల్వాటులు, శ్మశాన వాటికలన్నీ కూడా వార్డు ఫెసిలిటేషన్స్ సెక్రటరీ చూసుకోవాలి. ఇక వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శి ఏమో ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి బాధ్యతలు కలిగి ఉండాలి. వాటితో పాటు పర్యావరణము మరియు జంతు పరిరక్షణ బాధ్యతలు కూడా కలిగి ఉండాలి. విద్యా కార్యదర్శి ఏమో ఆ ప్రాంతం ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాల మీద పర్యవేక్షణ అధికారం కలిగి ఉండాలి. అమ్మఒడి స్కీమ్ ఎలా అమలవుతుందో, అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అమలు చేసే అధికారిగా, స్కాలర్షిప్స్ మంజూరు చేసే అధికారిగా, ఫీజు రియంబర్స్మెంటు, గణాంకాలు, ఆ ప్రాంతంలో సంస్కృతి, కల్చరల్స్ అండ్ పండుగలకి సంబంధించినటువంటి బాధ్యతల్ని విద్యా కార్యదర్శి కలిగి ఉంటారు. ఇక ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి వచ్చేసి అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్, భూ వినియోగము, అదేవిధంగా
పట్టణ గృహ నిర్మాణ పథకము, అగ్నిమాపక సేవలు, నీటి సంరక్షణ, పట్టణ అటవీకరణ ఇలాంటి బాధ్యతలను కూడా ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అధికారికి ఉంటాయి. సంక్షేమము మరియు అభివృద్ధి కార్యదర్శికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యువతకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు, మెప్మా కార్యక్రమము, వైఎస్ఆర్ ఆసరా మరియు చేతి కార్యక్రమం, వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇలాంటి వాటికన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యతలు వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి కలిగి ఉంటారు. ఇక ఇంధన కార్యదర్శి ఏమో ఆ వార్డు సచివాలయ పరిధిలో స్ట్రీట్ లైట్స్ కి సంబంధించి కానివ్వండి, కరెంట్కి సంబంధించినటువంటి కానివ్వండి, విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన బాధ్యతలు ఆయన చూసుకుంటాడు. ఇక వార్డు ఆరోగ్య కార్యదర్శి వచ్చేసి ఆ వార్డు సచివాలయ పరిధిలో జనన మరణాలను నమోదు చేయడము, ఆరోగ్యశ్రీ అమలు చేయడం, వైఎస్ఆర్ బీమా అమలు చేయడం, ఐసీడిఎస్ని అమలు చేయడం ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఇక వార్డు రెవెన్యూ కార్యదర్శి వచ్చేసి ఆ ప్రాంతంలో భూ పరిపాలన, రెవెన్యూ సిస్టము, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, సర్టిఫికెట్లను జారీ చేయడము, డిజిటలైజేషను, డిజాస్టర్ మేనేజ్మెంటు ఈ వ్యవహారాలను కూడా ఆయన చూసుకోవాలి. ఇక మహిళా బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి వచ్చేసి ఆ ప్రాంతంలో అత్యాచారాలు జరగకుండా మహిళల యొక్క హక్కులను కాపాడే విధంగా ఆయన శాంతి భద్రతల్ని పరిరక్షించేటువంటి అధికారిగా ఆయన చూసుకోవాల్సినటువంటి వ్యవహారం ఉంటుంది. దాదాపు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వార్డు పరిపాలనా కార్యదర్శి నుంచి సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వరకు వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎవరు చూసుకోవాలంటే వార్డు పరిపాలనా కార్యదర్శి కానీ, వార్డు సౌకర్యాల కార్యదర్శి కానీ, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి కానీ, వార్డు విద్యా కార్యదర్శి కానీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ అధికారి కానీ, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమం కానీ వీళ్ళందరూ కూడా ఏ శాఖ పరిధిలోకి వస్తారంటే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారన్నమాట. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ శాఖ అంటే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ తరఫున వీళ్ళు నియమించడం జరుగుతుంటుంది. ఇక తర్వాత వార్డు ఇంధన కార్యదర్శి వచ్చేసి ఇతడు వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఇంధన శాఖతో కూడా సంబంధం కలిగి ఉంటారు. ఇంధన శాఖతో కూడా సంబంధం కలిగి ఉంటారు. తర్వాత ఆరోగ్య కార్యదర్శి వచ్చేసి వైద్యము ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కలిగి ఉంటారు. ఇకపోతే రెవెన్యూ కార్యదర్శి వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు పనిచేస్తుంటారు. ఇక మహిళా బలహీన వర్గాల పరిరక్షణ అధికారి వచ్చేసి హోంశాఖ ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఈ విధంగా పట్టణ సచివాలయాలకు సంబంధించి మెజారిటీ ఉద్యోగాలన్నీ కూడా మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మరియు ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాయి. వాటి తరఫున శాఖాపరమైన నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇక మహిళా శిశు పరిరక్షణ అధికారిగా హోంశాఖ ఆధ్వర్యంలో వాళ్ళు నియమించబడుతున్నారు. ఇక వార్డు ఆరోగ్య కార్యదర్శికి సంబంధించి అతడు హెల్త్ అండ్ వైద్యము మరియు ఆరోగ్య శాఖకు సంబంధించి వాళ్ళు ఆ శాఖ తరపున వాళ్ళు నియమించబడబోతున్నారు. సో ఈ విధంగా పట్టణాలలో మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ తరపున, ఇంధన శాఖ తరపున, హోంశాఖ తరపున, వైద్య మరియు ఆరోగ్య శాఖ తరపున, రెవెన్యూ శాఖ తరపున ఈ 10 రకాల వార్డు సచివాలయ ఉద్యోగాలు త్వరలోనే నియమించబడడం జరుగుతుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము ఈ పట్టణ లేదా వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గ్రామ సచివాలయ ఉద్యోగాలు లేగా వార్డు సచివాలయాలు కూడా రాత పరీక్ష ద్వారా రిజర్వేషన్ పద్ధతిలో మెరిట్ ప్రాతిపదికన ఆఫ్లైన్ ద్వారా ఎంపిక కాబడతారు. కాబట్టి పూర్తి స్థాయి పారదర్శకతతో ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షా విధానం కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇదేమో పట్టణ పరిపాలన కార్యదర్శి దగ్గర కాడి నుంచి ఇంధన కార్యదర్శి వరకు వీళ్ళందరూ కూడా మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తారు. ఇంధన శాఖ కార్యదర్శి వచ్చేసి ఇంధన శాఖ పరిధిలోకి వస్తారు. ఆరోగ్య కార్యకర్త వచ్చేసి వైద్యము మరియు ఆరోగ్య శాఖ పరిధిలోకి వస్తారు. రెవెన్యూ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తారు. మహిళా బలహీన వర్గాల పరిరక్షణ అధికారి హోంశాఖ ఆధ్వర్యంలోకి వచ్చేస్తారు. రైట్. ఇక మనము పరీక్షా విధానం ఒకసారి గమనిస్తే వార్డు సచివాలయ
ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానం మనం గమనిస్తే పరీక్ష ఆఫ్లైన్లో ఉంటుంది. మార్కులు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ 150 మార్కులు మనము మూడు విభాగాలుగా మనము ఎంపిక చేసుకోవచ్చు. 50 మార్కులకి జీకే ఉంటుంది, 50 మార్కులకి జీకే ఉంటుంది. అదేవిధంగా 50 మార్కులకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 50 మార్కులకి సంబంధిత ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. సంబంధిత ఉద్యోగ సమాచారానికి సంబంధించింది ఇక్కడ 50 మార్కులు ఉంటాయి. మొత్తం 150 మార్కుల పరీక్ష ఉంటే 50 మార్కులు జనరల్ నాలెడ్జ్, 50 మార్కులు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, 50 మార్కులకు వచ్చేసి ఎంపిక చేసిన సిలబస్ అనేది ఉంటుంది. సో టైమ్ 2.5 అవర్ ఉంటుంది, 2 గంటల 30 నిమిషాలు ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఒక్కొక్క పోస్ట్కి మినహాయింపులు ఉండొచ్చు. రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అదేవిధంగా దివ్యాంగులకి రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉంటాయి. ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎంపిక కమిటీ ఏదంటే డిఎస్సీ, ఎంపిక కమిటీ వచ్చేసి డిఎస్సి ద్వారా ఎంపిక చేస్తారు. ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తారు. కనీస వేతనం వచ్చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో 15,000 రూపాయలు ఇస్తారు. 2 ఏళ్ళ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడం జరుగుతుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక విధానం. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. 150 మార్కులలో 50 మార్కులు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 50 మార్కులు వచ్చేసి రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, మిగతా 50 మార్కులకు వచ్చేసి సంబంధిత ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి ఎంపిక ఈ ఉద్యోగాలకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉంటాయి. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. వీటితో పాటే ఖచ్చితంగా ఏదైతే మనం జిల్లా ఎంపిక కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ డిఎస్సీ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. మహిళలకు కూడా ఇందులో రిజర్వేషన్స్ ఇస్తారు, ప్రత్యేకించి కేటాయిస్తారు. వాటితో పాటే ఉద్యోగం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఖచ్చితంగా ఈ గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఆ రోజు వారిని విధుల్లోకి తీసుకెళ్లేటటువంటి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2 వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోతారు. ఉద్యోగాల్లో చేరినటువంటి మొదటి 2 సంవత్సరాలు వాళ్ళకి ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల పాటు వాళ్ళకి వివిధ కార్యక్రమాలలో పరిపాలన అంశాల పట్ల శిక్షణ ఇస్తారు. ఆ 2 సంవత్సరాల పాటు వాళ్ళు 15,000 రూపాయలు శాలరీ పొందుతారు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసి రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణించే అవకాశం పూర్తిగా ఉంది. కాబట్టి ఇందులో ఎటువంటి అపోహలకి తావు లేదనే విషయం కూడా మీరు గమనించుకోవాలి. ఇది వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి విషయం. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్క సిలబస్కి సంబంధించినటువంటి విధానం మనం అయిపోయిన తర్వాత అర్హత మనం ఒకసారి చూసుకున్నట్లయితే వార్డు పరిపాలనా కార్యదర్శికి డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలి. వార్డ్ వసతుల కార్యదర్శికి వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కానివ్వండి, వీటిలో ఉండాలి. ప్లస్ ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. ఇక పారిశుద్ధ్య కార్యదర్శి వచ్చేసి ఖచ్చితంగా సైన్స్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి, బీఎస్సీ అంటాం, సైన్స్లో డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా, లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్ ఉండాలి. పర్యావరణంలో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటే ఆటోమేటిక్గా ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉండాలి.
విద్యా కార్యదర్శికి సంబంధించినటువంటి వాటిలో డిగ్రీతో పాటు బీఈడి ఖచ్చితంగా ఉండాలి. బీఈడితో పాటు ఎవరైతే ఎంఈడి చేశారో అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికెట్ ఉండాలి. ఇక ప్లానింగ్ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఎంఎస్ ఆఫీసులో వారికి ఈ యొక్క సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిల్లో సోషల్ వర్క్లో ఖచ్చితంగా వాళ్ళకి డిగ్రీ ఉండాలి. ఇంధన కార్యదర్శికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ బీటెక్ ఉండాలి. దాంతోపాటే ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలి. ఆరోగ్య కార్యదర్శికి సంబంధించి డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలి. రెవెన్యూ కార్యదర్శికి సంబంధించి డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఉండాలి. సర్వేలో డిప్లొమా చేసి ఉండాలి. సో ఇక బలహీన వర్గాల వారికి చెందినటువంటి వాటికి సోషల్ వర్క్లో డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, అయితే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఇంజనీరింగ్ అనేది కంపల్సరిగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ అభ్యర్థులకి ప్రాధాన్యత ఉంటుంది. ఇంధన కార్యదర్శికి సంబంధించి ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. వీటితో పాటే వార్డు సౌకర్యాల కార్యదర్శికి కూడా ఇంజనీరింగ్ అనేది మినిమం క్వాలిఫికేషన్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి సంబంధిత వాటిల్లో ఖచ్చితంగా ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించి కనీస విద్యార్హతను నియమించడం జరిగింది. గ్రామ సచివాలయాలు కూడా ఇదే రకమైనటువంటి విద్యార్హతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ సచివాలయాలు ఉండేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సివిల్ ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్లో డిప్లొమా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎలక్ట్రికల్ లైన్మ్యాన్కి ఐటీఐ ఎలక్ట్రికల్ కానీ లేదా ఇంటర్ వొకేషనల్ ఎలక్ట్రికల్ కానీ తత్సమాన డిగ్రీ ఉండాలి. వ్యవసాయ అగ్రికల్చర్ ఎంపీఓకి సంబంధించి వాళ్ళు డిగ్రీలో బీఎస్సీలో అగ్రికల్చర్ చేసి ఉండాలి లేదా బీటెక్లో అగ్రికల్చర్ చేసి ఉండాలి లేదా పాలిటెక్నిక్ డిప్లొమా అయిన చేసి ఉండాలి అగ్రికల్చర్లో. ఇక డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రామాలలో కంప్యూటర్ డిప్లొమా లేదా డిగ్రీలో కంప్యూటర్స్ ఖచ్చితంగా చేసి ఉండాలి. సో మొత్తానికి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కానీ పట్టణ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఈ విద్యార్హత కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికి ఒక రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో శాఖల వారీగా డిపార్ట్మెంట్ వారీగా నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ నోటిఫికేషన్లో మొత్తం సిలబస్, క్వాలిఫికేషన్స్ ఇంకా క్లియర్ కట్గా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలను కూడా దాదాపు 99% అవే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులందరూ కూడా వేగవంతంగా తమ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా డిగ్రీతో పాటు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా అటువంటిది లేకపోతే మీరు వీలైనంత త్వరగా కంప్యూటర్ సర్టిఫికెట్ అంటే ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ పొందేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు డిగ్రీ ఉన్నప్పటికీ కూడా ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్ లేకపోతే మీకు ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. సో ప్రిపరేషన్ మరి ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల్ని తమ విధుల్లో చేర్చే ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఉన్నది చాలా తక్కువ సమయం. సో ఈరోజు జూలై 20, ఇంకొక 10 రోజులు జూలైలో ఉన్నాయి. ఆగస్టులో 1 నెల ఉంది, సెప్టెంబర్ 1 నెల ఉంది, అక్టోబర్ 2 నాటికి పూర్తి అయిపోయి వాళ్ళు విధుల్లో చేరాలి. కాబట్టి దగ్గర దగ్గర మనకి 2 నెలల సమయం, 2 నెలల 10 రోజుల సమయం ఉంది. ఈ 2 నెలల 10 నెలల సమయంలో ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వారికి, ఆల్రెడీ విషయ పరిజ్ఞానం ఉన్నవారికి, ఆల్రెడీ పోటీ పరీక్షల అనుభవం ఉన్న వాళ్ళకి ఒక రకంగా సులభంగానే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇప్పుడిప్పుడు సిలబస్ని అంచనా వేసి సిలబస్ మీద పట్టు సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఆఫ్లైన్లో కోచింగ్ వెళ్ళడం కంటే కూడా ఆన్లైన్ కోచింగ్ సంస్థల ద్వారా మీరు సులభంగా వేగంగా ప్రిపరేషన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఆన్లైన్ ద్వారా మీరు పొందాలనుకుంటే అచీవర్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. అచీవర్స్ అకాడమీలో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తిగా అన్ని వీడియోల రూపంలో మీకు ఆల్రెడీ చేసి ఉన్నాము. కాబట్టి వెంటనే అభ్యర్థులందరికీ కూడా ఆ యొక్క వీడియోలను అందించడం జరుగుతుంటుంది.
వీలైనంత తక్కువ సమయంలో వేగవంతంగా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు ఆన్లైన్ క్లాసెస్ పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడతాయి. అందులో అచీవర్స్ అకాడమీ మీకు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి అచీవర్స్ అకాడమీ గొప్పగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. Audio Jump.